హాయ్ అండి, శిల్ప ఎంబ్రాయిడరీ అండ్ టైలరింగ్కి స్వాగతం. డిజైన్ వేసుకునేటప్పుడు మామూలుగా నార్మల్గా డిజైన్ ఉన్న డిజైన్ వేసుకోవడం అది మామూలుగా ఎవరైనా వేసుకుంటారు కదా. కాకపోతే డిజైన్కున్న విడతని పెంచి ఎలా వేసుకోవాలి, డిజైన్ మామూలుగా ఉన్నదానికన్నా విడత ఉంటుంది కదా, మామూలుగా సైజెస్ ఉంటాయి కాకపోతే లెంత్ ఎక్కువ ఉంటుంది, విడత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కొన్ని సింగిల్ డిజైన్స్ ఇట్లా మామూలుగా డిజైన్స్లలో దీంట్లో ఇప్పుడు నేను పెట్టుకునే డిజైన్స్లో అయితే చూపిస్తాను ఓపెన్ చేసి. ఇప్పుడు నేను పెట్టుకునే డిజైన్ మామూలుగా ఇలాంటి డిజైన్స్ అయితే కొంచెం విడత తక్కువ వస్తుంది, హెవీ డిజైన్స్ అయితే ఎక్కువగా వస్తుంది. మామూలుగా సింపుల్ డిజైన్స్ అయితే కొంచెం విడత కొన్ని ఇట్లాకి వస్తుంది, అన్ని ఇట్లాకి అయితే రాదు. అలా ఉన్న డిజైన్స్కి విడత ఎలా పెంచుకోవాలి, మనం ఎలా క్రియేట్గా చేసుకుని వేసుకోవాలో చూపిస్తాను. క్రియేట్ చేసి వేసుకోవాలి చూడండి. ఈ డిజైన్ అయితే చాలామందికి వేశాను, కాకపోతే దీంట్లో మామూలుగా లెఫ్ట్ రైట్ ఈజీగా వేసేసాను, చాలా డిజైన్స్ వేసేసాను. కానీ ఇప్పుడు వచ్చిన డిజైన్ కస్టమర్ అయితే కొంచెం విడత అయితే చాలా పెద్దగా ఉంది, లెంత్ అయితే ఇది సరిపోతుంది, విడత మాత్రం రౌండ్గా పెద్దగా బ్రాడ్గా వచ్చేసింది. అలాంటప్పుడు ఎలా మనం పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు గ్రాఫ్లోకి వెళ్ళాలి, గ్రాఫ్లోకి వెళ్ళి చూస్తే చూడండి మామూలుగా అయితే ఇంతే ఉంది. దీని నెక్ ఆపోజిట్ నెక్ రైట్ సైడ్ నెక్ చూపిస్తాను. ఇది మామూలుగా పెట్టేస్తే రెండు ఓకే సరిపోతుంది, దీనికి కొంచెం రొటేట్ చేసేసుకుంటే ఈ నెక్ సరిపోతుంది. కానీ ఇప్పుడు వచ్చే కస్టమర్కి, ఈ బ్లౌజ్ కస్టమర్కి అయితే విడత సరిపోవట్లేదు, ఈ డిజైన్ మామూలుగా ఉన్న డిజైన్కి సరిపోవట్లేదు. నేనేం చేస్తున్నానంటే ఈ నెక్ వచ్చేసి చిన్నగా ఉందన్నమాట, కొంచెం వన్ ఫ్లవర్ తక్కువ ఉంటుంది రైట్ సైడ్ నెక్ వచ్చేసి, లెఫ్ట్ సైడ్ నెక్ వచ్చేసి పెద్దగా వచ్చేసింది అనమాట, వన్ ఫ్లవర్ ఎక్కువ ఉందన్నమాట. అందుకు నేనేం చేస్తున్నానంటే రైట్ సైడ్ నెక్ తీసేసి ఓన్లీ లెఫ్ట్ సైడ్ నెక్ పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఇది ఇలానే పెట్టేసుకోకుండా ఇంకా కొంచెం పెరుగుతుందా అని చూసి పెట్టేసుకోండి. 101% వచ్చింది, 1% పెంచానన్నమాట ఉన్న డిజైన్ కన్నా. ఇలా పెట్టేసేసుకొని ఓకే చేసేసుకోవాలి. ఇలా ఓకే చేసుకున్నాక స్టార్ట్ చేసేసేయాలి. ఇది స్టార్ట్ చేసి వేసుకున్న తర్వాత నెక్స్ట్ వస్తుంది కదా, అది చూపిస్తాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ మొత్తం వేసేసాను, కంప్లీట్ అయిపోయింది నెక్. ఇప్పుడు రైట్ సైడ్ పెట్టుకోవాలి, రైట్ సైడ్ పెట్టుకోవాలి. అలాగే జాయింటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే దీంట్లో మధ్యలో గ్యాప్ వస్తుంది, అది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అసలు డిజైన్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వేసుకున్న డిజైన్ కదా, ఇందాక మీకు చూపించాను కదా డిజైన్. ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవాలి అనుకునేది రైట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఇప్పుడు పెట్టుకోవాలి. కానీ ఇది నేనేం చేస్తున్నానంటే ఇది పెట్టుకోవట్లేను, కాకపోతే దీంట్లో మీకు కొంచెం చూపించాల్సింది ఏంటంటే పైన ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కొంచెము ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. కానీ ఇప్పుడు రైట్ సైడ్ వేసుకునే నెక్ రియల్ నెక్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వేసుకుంటుంది. కానీ ఇప్పుడు నేను వేసే నెక్ అలా ఉండదు, చూపిస్తాను. ఇది చిన్నగా వస్తుంది, విడత తక్కువ అవుతుంది. ఇలా కాకుండా విడత ఎక్కువగా కావడానికి ఇది డిలీట్ చేసుకుంటున్నాను, రైట్ సైడ్ డిలీట్ చేసేసి లెఫ్ట్ సైడే మిర్రర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా రైట్ సైడ్ నెక్ లాగా చేసేసాను, లెఫ్ట్ సైడ్ నెక్ని. ఇందాక వేసినప్పుడు ఇక్కడికి మాత్రమే ఉండే రైట్ సైడ్ నెక్, అది తీసేసి లెఫ్ట్ సైడ్ నెక్ పెట్టేసుకొని మిర్రర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలా సెట్ చేశాను. ఇది ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను, ఎందుకంటే దీంట్లో జాయింట్ అనేది కరెక్ట్ కలిసిపోదన్నమాట.
ఇక్కడ చూడండి ఇది ఇక్కడ వరకే వచ్చింది కదా ఇప్పుడు వేసేది మాత్రం ఇక్కడ ఇక్కడ వరకు మాత్రమే వస్తుంది ఈ జాయింట్ కి జాయింట్ కి ఎలాంటి సంబంధం ఉండదు అది మనం జాయింట్ చేసుకునేలాగా సెట్ చేసి వేసుకోవాలి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తుంటేనే మనకు వేడత అనేది కొంచెం పెంచుకోవడానికి అలాగే లెంత్ పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది అనేది చూసుకోవాలి ఇక్కడ మిడిల్ లో ఉంది కదా గ్రాఫ్ లేకుండా ఈజీగా సింపుల్ టిప్ ఇది ఒకటి ఇక్కడ మార్క్ ఉంది కదా ఈ మార్క్ ఈ మధ్యలో మిడిల్ లో మార్క్ ఉంది కదా దీనికి మధ్యలో డిస్టెన్స్ ఎక్కడ వరకు ఉంది అనేది చూసుకోవాలి ఇలా ఇది మిడిల్ దీనికి కొంచెం ఇలా అలాగే దీంట్లో చెక్స్కుంది కదా ఇది మిడిల్ కొంచెం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఈజీగా గ్రాఫ్ లేకుండా ఈజీగా ఇలా సెట్ చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్న తర్వాత నేను మీకు సైజ్ చూపిస్తాను 1% ఎక్కువ పెంచుకున్నాను కదా సేమ్ ఇది కూడా అలానే ఉంది ఇప్పుడు ఓకే చేసేస్తున్నాను ఓకే చేసిన తర్వాత ఇప్పుడు ఇది వేసుకోవాలి ప్లేస్ కొట్టతే ఎక్కడ వెళ్తుందో చూడాలి ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ట్ అయ్యి దీనిపైన పడుతుంది ఇక్కడ మధ్యలో స్టార్ట్ అయ్యి మళ్ళీ దీనిపైన పడుతుంది అలాంటప్పుడు కొంచెం ఇక్కడ జరిపేసుకుంటే సరిపోతుంది ఎలా జరుపుకోవాలంటే ఇక్కడ థ్రెడ్ గ్రూప్ ఆప్షన్ ఉంది కదా థ్రెడ్ ఆప్షన్ దీంట్లోకి వెళ్ళి కొంచెం ఇలా రైట్ సైడ్ జరుపుకోవాలి మనకు ఎంతవరకు జరుపుకోవాలి కరెక్ట్ ఎంతవరకు వస్తుంది అని కనిపిస్తుంది కదా అలా చూసుకొని జరిపేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి ఎంత డిస్టెంట్ ఉంది చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత కూడా ఇది మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి మూవ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి మనకు డిజైన్ ఎలా వస్తుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఒకవేళ కరెక్ట్ వస్తుందో రావట్లేదో అని మనకు ఉంటుంది కదా చూడండి ఈ ఫ్లవర్కి తేడా ఈ ఫ్లవర్కి తేడా ఎంత ఉంది చూసుకోవాలి ఫస్ట్ సైడ్లో ఇలా ఫ్లవర్ ఫ్లవర్కి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే కొంచెం ఉంది కరెక్ట్ గానే ఉంది ఇప్పుడు పైన చూసుకోవాలి పైన స్టార్టింగ్ లో ఇక్కడ చూడండి పైన ఈక్వల్గా ఉందా లేకపోతే కిందికి డౌన్ ఉందా డౌన్ ఉంటే ఫ్లవర్ అనేది కిందికి వచ్చేస్తుంది అలాగే డౌన్ లేకుండా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి మళ్ళీ డౌన్ ఉంటే కిందికి వచ్చేస్తుంది అనుకో మళ్ళీ జాయింట్ అనేది కరెక్ట్గా రాదు ఇలా కరెక్ట్గా ఉందా లేదా అనేది నీడిల్ దించి చూసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ జాయింట్ అనేది ఇలానే వస్తుంది కదా నాకు కొంచెం పైకి కొంచెం టూ స్టిచెస్ పెంచుకుంటున్నాను ఇప్పుడు ఓకే అనిపిస్తుంది మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పెట్టేసుకున్నాను కదా Thank you.
చూసారా ఫ్లవర్ అనేది ఈక్వల్ గా ఉండాలి ఇక్కడ చూడండి పైన ఈక్వల్ గా ఉండాలి అలాగే ఇక్కడ కింద ఈక్వల్ గా ఉండాలి పైన ఇక్కడ పైన బోర్డర్ ఉంది కదా బోర్డర్ దగ్గర ఈక్వల్ ఉండాలి కింద కూడా ఈక్వల్ గా ఉండాలి అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది లెఫ్ట్ రైట్ కంప్లీట్ గా అయిపోయింది విడత చూస్తున్నారు కదా ఎంత పెద్దగా వస్తుందో కనిపిస్తుందిగా మీరు కావాలంటే ఇంకా పెద్ద కావాలనుకుంటే ఇక్కడ ఉంది కదా ఈ స్టిచ్ కూడా తీసేసి ఉండి ఇక్కడ వరకు మాత్రమే స్టిచింగ్ చేపించుకోవచ్చు ఎంత పెద్దగా అనిపిస్తుంది చూడండి విడత మాత్రం అదే దీని సెట్ రైట్ అయితే ఇక్కడ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వన్ ఫ్లవర్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుందన్నమాట ఈ ఫ్లవర్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది అంటే ఇంత జాయింట్ ఎక్స్ట్రా మనము ఒక ఫ్లవర్ ఎక్స్ట్రా చేస్తున్నాం అన్నమాట ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇలాంటి డిజైన్స్ చాలా మంది దగ్గర ఉంటాయి అలాగా వేసుకోవడానికి ఇలాంటి డిజైన్స్ కాకుండా దీంట్లో కొంచెం ఇలానే ఉండే డిజైన్స్ ఉంటాయి కదా అలా వచ్చినప్పుడు విడత పెంచుకోవడానికి డిజైన్ని వేయకుండా ఊకోవడం కంటే ఇలా ట్రై చేస్తే విడత అనేది మంచిగా ఈజీగా పెంచేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా ఈ జాయింట్ లేకుండా వేశాను కదా ఇప్పుడు ఇది ఎలా వేయాలి అనేది చూపిస్తాను ఎలా అంటే ఇక్కడ చూడండి ఫ్రంట్ తీసుకుంటున్నాను నేను ఇది ఫ్రంట్ ఫ్రంట్ ఎందుకు తీసుకుంటున్నానంటే చూపిస్తాను ఇలా ఫ్రంట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ ని మిర్రర్ ఆప్షన్ లోకి వెళ్లి ఉల్టా చేస్తున్నాను ఇది ఉల్టా చేసిన తర్వాత డిజైన్ 1% ఎక్కువ పెంచుకున్నాం కదా అందుకు నేను ఈ ఫ్రంట్ కూడా 1% ఎక్కువ పెంచుకుంటున్నాను పెంచుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేట్ చేసుకోవాలి ఎలా అంటే ఇక్కడ చూడండి ఇలా 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 స్ట్రైట్గా ఉంది కదా లైన్ స్ట్రైట్గా ఉంది అందుకోసం నేను స్ట్రైట్గా వచ్చేలాగా ఇక్కడ చెక్స్ ఉన్నాయి కదా అలా కొంచెం మీకు తెలియాలని చూపిస్తున్నాను ఇక్కడ చెక్స్ ఉన్నాయి కదా ఈ చెక్స్కి స్ట్రైట్గా ఉంటుందా లేదా ఉందా లేదా అని ఒక్కసారి ఇలా చూసేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఓకే తీసుకున్న తర్వాత వస్తుందా రావట్లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసుకున్నా పర్వాలేదు తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఎలా అనేది చూపిస్తాను ఇలా ఓకే చేసుకున్న తర్వాత ఫస్ట్ మూవ్ బటన్ ఒత్తేస్తే సరిపోతుంది ఎక్కడ అవుతుంది అనేసి ఇప్పుడు మనం ఎక్కడ కావాలంటే అక్కడ చెక్కుకోవచ్చు ఇక్కడ ఇది ఉంది కదా థ్రెడ్ గ్రూప్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఎక్కడి నుంచి కావాలి అనేది ఒక్కసారి చూసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా 1, 2, 3 నెంబర్స్ ఉన్నాయి కదా లాస్ట్ బార్డర్ వస్తుంది ఇలా లాస్ట్ బార్డర్లో ఇక్కడ చూడండి ఓన్లీ లైన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి ఈ లైన్స్ వచ్చేలాగా వేసుకోవాలంటే ఓన్లీ ఈ లైన్స్ మాత్రమే మనకు స్ట్రైట్గా కరెక్ట్గా కావాలంటే లైన్స్ మాత్రమే కావాలి ఈ లైన్స్ దగ్గరికి తీసుకెళ్ళాలని ఇలా కరెక్ట్గా వస్తుందా రావట్లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నీడిల్ దించి ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా కొంచెం 1 స్టిచ్ ఇలా జరుపుకోవాలనుకుంటే జరుపుకోవచ్చు జరుపుకున్న తర్వాత ఇది సేమ్ ఎలా ఉందో అలా ఓకే పెట్టేసుకోవాలి మామూలుగా బ్యాక్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు మూవ్ చేసుకోవాలి మీకు స్టిచ్ ఎక్కడ పడుతుంది కరెక్ట్గా వస్తుందా రావట్లేదా ఒక్కసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది
చూడండి కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం మూవ్ అయ్యి స్టార్ట్ అయ్యింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ అంటే మొత్తం బ్యాక్ కాదు సెకండ్ ఇప్పుడు మనం వేసేది థర్డ్ కదా దాంట్లోకి మళ్ళా వెళ్తే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా ఓకే చేసేసుకుంటే సరిపోతుంది స్టాప్ చేసేయాలి ఇలా వేసాం కదా ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇది మొత్తం కంప్లీట్ గా లాస్ట్ కి ఉందన్నమాట ఫస్ట్ వేసాం కదా లాస్ట్ కి స్టిచెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి 5428 స్టిచెస్ ఉన్నాయి కదా 5400 పెట్టేసుకుంటున్నాను లాస్ట్ కి వచ్చేసింది ఇలా స్టిచెస్ తక్కువ చేసుకుంటే సరిపోతుంది ఇది లాస్ట్ ఫినిషింగ్ అది కూడా ఒక్కసారి ఇలా ఎలా వస్తుందనేసి ఇలా చెక్ చేసుకుంటే చూడండి ఎలా వస్తుంది అని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అయిపోతుంది అంతే ఇంత ఈజీగా వేసుకోవచ్చు మీకు ఇంకా కొంచెం థిక్గా కావాలి అనుకుంటే ఇంకొకసారి వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లెంత్ చూపిస్తాను 10 ఇంచెస్ కి 2 లైన్స్ తక్కువ ఉంది చూడండి 10 ఇంచెస్ ఉంది మొత్తం కంప్లీట్ గా 10 ఇంచెస్ కి 2 లైన్స్ తక్కువ ఉంది అలాగే విడ్త్ ఎంత ఉందో చూపిస్తాను విడ్త్ వచ్చేసి చూడండి విడ్త్ 2 లైన్స్ తక్కువ 7 ఇంచెస్ ఉంది అదే మామూలుగా మనం లెఫ్ట్ రైట్ మామూలుగా జాయిన్ చేసినా ఇంత విడ్త్ రాదు ఓన్లీ 6 అలా వస్తుంది ఇక్కడ చూడండి 2 లైన్స్ తక్కువ 7 ఇంచెస్ వస్తుంది మీకు ఇంకా ఈ లైన్ కూడా వద్దు అని అనుకుంటే ఈ లైన్ కూడా తీసేయొచ్చు ఇక్కడ చూడండి ఎంత బ్రాడ్ గా వచ్చేసిందో చాలా బ్రాడ్ గా పెద్దగా వచ్చేసింది 7 ఇంచెస్ 2.2 లైన్స్ తక్కువ 7 ఇంచెస్ వేడ్త్ వచ్చేసింది ఇలా కొంచెం వేడ్త్ పెంచుకోవాలనుకుంటే ఇలా మనమే క్రియేట్ చేసి వేసుకోవాలి డిజైన్స్ వాళ్ళే సెట్ చేసింది వేసుకోకుండా అప్పుడప్పుడు ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు ఇలా క్రియేట్ చేసి వేసుకోవాలి నా వీడియో గనక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి